गोदावरी जिला ताड़ेपल्लीगूडेम में बीजेपी असेंबली कन्वीनर नरसे सोमेश्वर राव अमलापुरम आरडीओ ऑफिस मुट्टडी कार्यक्रम की पुलिस आटंकपरचम जरिगिंदि। ताड़ेपल्लीगूडेम बीजेपी युव मोर्चा कार्यकर्तलतो बयलुदेरी वेल्तुन्न आ संदर्भंलो सेक्षन 30 మరియు 144 అమల్లో ఉన్నాయి కావున ఇటువంటి కార్యక్రమంకు అనుమతి ఇవ్వమని పోలీసులు చెప్పడం జరిగింది। ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తానని అడ్డుకోవడం అమానుషమని అంతర్వేది వ్యవహారంలో సామాన్యులపై పెట్టిన కేసులో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। కూడా అసెంబ్లీ నుంచి మేము కొంతమంది బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది। మేము ప్రశ్నించడం జరిగింది గతంలో కూడా రకమైనటువంటి నిలుపుదల చేయడానికి కారణం ఏంటని అయితే వారు చెప్పేది ఏంటంటే యాక్ట్ 30 అమల్లో ఉంది 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు। నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మరి యాక్ట్ 30 144 అప్పుడు అమల్లో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు వారికి ఆ సెక్షన్ అమల్లో అవదా అని చెప్పి అడుగుతాను। ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ప్రజాస్వామ్యం అనేది సమానబద్ధంగా ఉండాలి। ఒక భారతీయ జనతా పార్టీకి ఒక జనసేనకి మాత్రమే ఈ యాక్ట్ అప్లై అయ్యి మిగతా వాళ్ళకి అప్లై అవ్వలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని మేము అడుగుతా ఉన్నాం। ఇవాళ మేము చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం మేము నిన్న నోటీస్ ఇచ్చేది తీసుకున్నాం మరి నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది మీకు రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ నుంచి ముగ్గురు నలుగురిని పంపించడానికి అవకాశం ఉంది। మేము ముగ్గురు నలుగురు బయలుదేరే సందర్భంలో మరి ఇవాళ పోలీస్ ఆపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం।